పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తూ ఉంటారనమాట, గూట్లో రాయి తీయలేని వాడు ఏట్లో రాయి తీస్తాడా అని. అంటే అంత బద్దగా అలాంటి వాడు మన నారా లోకేష్ అనమాట. ఈయన మంగళగిరిలోనే ఆల్రెడీ ఓడిపోయిన వాడు, మంగళగిరిలోనే ఈసారి కూడా కష్టము, గెలుస్తాడో లేదో తెలియదు. కానీ ఇప్పుడు మళ్ళీ తమిళనాడులో ఈయన ప్రచారం చేస్తాడంట. ఈయన ఈ లోకేష్ ఈ ప్రచారం, తమిళనాడులో ప్రచారం మీద సెటైర్ల మీద సెటైర్లు పేలుతున్నాయి సోషల్ మీడియాలో. గూట్లో రాయి తీయలేని వాడు అంటే తింటున్న అన్నంలో చిన్న రాయిని కూడా తీయాలని లోకేష్ ఏకంగా, ఏట్లోని అంటే నదిలోని రాయిని తీస్తాడా అనే సందేహం క్యాడర్కి వస్తుంది. 3 శాఖలకు మంత్రిగా పనిచేసి మంగళగిరిలోనే ఓడిపోయిన లోకేష్ పక్క రాష్ట్రాలకు వెళ్ళి ప్రచారం చేస్తారా, అంత ధైర్యం దేనికని పంచులు పేలుతున్నాయి. వాస్తవానికి లోకేష్ యువగలం పేరిట భారీగా పాదయాత్ర చేసిన పార్టీకి కానీ ఆయనకు కానీ పెద్ద మైలేజ్ రాలేదు. దీంతోపాటు ఆయన తిండి ఆవా తింగరి మాటలు కలిసి ఆయన ప్రతిష్టకు మరింతగా దిగజారాయి. దీంతో ఆయన్ని మళ్ళీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారానికి దింపాలన్న చంద్రబాబు ఆలోచనలకు పార్టీ నాయకులు గండిగొట్టారు. లోకేష్ని మంగళగిరికే పరిమితం చేశారనేది కూడా తెలుసు. లోకేష్ను మళ్ళీ తమ నియోజకవర్గాలకు పంపించవద్దని తామె ఏదోలా ప్రచారాన్ని పూర్తి చేసుకుంటామని చంద్రబాబుకు చెప్పడంతో ఆయన కొడుకు కాళ్ళకు బంధాలు వేసి అమరావతి మినహా ఇంకెక్కడికి వెళ్ళొద్దని సూచించారు. అంటే లోకేష్కి ప్రస్తుతం అమరావతి గెలుపు పెద్ద టాస్క్ అన్నమాట. ఇదిలా ఉండగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఇప్పుడు పక్క రాష్ట్రంలో సైతం గెలిపించేందుకు యాదన పడుతుంది. ఆంధ్రప్రదేశ్లో పొత్తులో ఉన్నప్పుడే బీజేపీ టీడీపీ మధ్య సఖ్యత కుదరడం లేదు. దీంతో ఎక్కడ పడితే అక్కడ టీడీపీ బీజేపీ క్యాడర్ మాటలు యుద్ధం తూటాలు పేలుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు లోకేష్ ఏకంగా తమిళనాడు వెళ్ళి అక్కడ బీజేపీ కోసం ప్రచారం చేస్తారని ఆ రాష్ట్ర బీజేపీ శాఖ చెబుతోంది. తమిళనాడులోని కోయంబత్తూరులో లోకేష్ రోడ్ షో ప్రచారం సభలో సైతం మాట్లాడతారని బీజేపీ చెబుతుంది. కోయంబత్తూరు ఆ చుట్టుపక్కల తెలుగు వాళ్ళు ముఖ్యంగా లోకేష్ సామాజిక వర్గానికి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రజల ఓట్లు ఉండడంతో ఆ ప్రాంతంలో లోకేష్ ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడ ఏమైనా లోకేష్ ప్రచారం చేస్తే వాళ్ళకేదో ఓ గెలిచిపోతారని పాపం వాళ్ళు తెగ ఫీల్ అయిపోతున్నారన్నమాట. తమిళనాడు బీజేపీ శాఖ ట్విట్టర్లో పెట్టిన ఈ పోస్టును చూసి ఆంధ్రలో అప్పుడే పంచులు పేలుతున్నాయి. ఈ నీ మంగళగిరిలోనే నువ్వు గెలుస్తావో లేదు నీకే తెలీదు, అలాంటిది నువ్వు పక్క రాష్ట్రానికి వెళ్ళి అక్కడేం సాధిస్తావు పప్పు అంటూ సెటైర్లు వేస్తున్నారు. వాస్తవానికి లోకేష్ ఈసారి కూడా మంగళగిరిలో గట్టిగా కష్టపడితే తప్ప గెలుస్తారో లేదో తెలియని పరిస్థితి అలాంటప్పుడు ఆయన ఇక్కడ వదిలేసి పక్క రాష్ట్రాలకి ఎందుకు వెళ్ళడం అనే ప్రశ్నలు వస్తున్నాయి. సెటైర్ల మీద సెటైర్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు మరి దీన్ని గ్రహించి లోకేష్ని మంగళగిరికే పరిచయం చేస్తాడా, లేదంటే తమిళనాడుకి పంపిస్తారా, చూడాలి.